हाई फ्रेंड्स, वेलकम बैक टू एनसीआरटी इन तेलुगु एंड वीआईपीएस अकाडमी। ना पेर अशोक। सो इवाल अंदर कूडा तेलंगाणा पब्लिक सर्विस कमीशन वाल कंडक्ट चेसिन ग्रूप वन एग्जाम रायडम जरिगिंदी। एंड चाला मंदिनी कूडा मनं चूसामु वाल परिस्थिति एंटंटे लास्ट कि इट्ला नेत्ति मीद गुड्डे वेसुकुने परिस्थिति वच्चिंदन्नमाट। अंटे अंत टफ पेपर इच्चारु। चेप्पुकोवालंटे ई पेपर अनेदी ओक 90 mm रॉड लांटि पेपर। इप्पुडु नेनु ओक क्वेश्चन अडुगुतानंडि, ఇప్పుడే గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఏదో అరే ఫస్ట్ టైం నోటిఫికేషన్ పడింది రాద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం 100% క్లియర్ అయ్యే పేపర్ అయితే కాదు ఇది, అంత టఫ్ ఇచ్చారు. ఈవెన్ యూపీఎస్సీ యాస్పిరెంట్స్ కూడా క్లియర్ చేస్తారో లేదో అనే డౌట్ ఉండేలాగా ఇచ్చిన పేపర్ ఈ పేపర్ అన్నమాట. మీరు లాస్ట్ ఏపీపీఎస్సీ పేపర్స్ అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే సపరేట్ అయిన ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన నోటిఫికేషన్స్లో ఉన్న పేపర్ చూసుకుంటే అన్ని వన్ లైనర్స్ ఉంటాయి మనకి. బట్ ఈ పేపర్ అనేది ఎగ్జాక్ట్గా కూడా మనకి యూపీఎస్సీ ప్యాటర్న్లోనే అడిగారండి. ఆ యూపీఎస్సీ ప్యాటర్న్లో అడిగారు. క్వశ్చన్స్ కూడా చదవడానికి చాలా టైం టేకింగ్ ఉన్నాయి. అండ్ దీంట్లో కొద్ది గొప్ప ఒక 80% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఈజీగా ఎక్కడ అనిపించినాయి అంటే ఆ మ్యాథ్ పార్ట్లో చేసుకోవచ్చు అనమాట. ఆ మ్యాథ్స్ పార్ట్లో మీరు కొద్ది క్వశ్చన్ చేసుకోవచ్చు, కానీ మిగతావన్నీ కూడా టైం టేకింగ్ క్వశ్చన్స్. మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా హార్డ్ క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. సో మీరు వరి అవ్వాల్సింది లేదు. కట్ ఆఫ్స్ అయితే చాలా తక్కువతాయి, అంటే చాలా తక్కువ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కట్ ఆఫ్స్ అనేది. ఇలాంటి టఫ్ పేపర్ ఉంటే డెఫినెట్గా కట్ ఆఫ్స్ అనేవి కిందకి దిగుతాయి. అండ్ ఎవరైతే ఓన్లీ గ్రూప్ వన్ మీద హోప్స్ పెట్టుకొని ఉన్నారో, అండ్ ఎవరైతే ఎగ్జామ్ మంచిగా రాలేదో, మీరు డిసప్పాయింట్ అవ్వాల్సింది లేదు. నెక్స్ట్ టైంకి ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేపర్ ఎలా ఉందో చూసుకున్నారు కాబట్టి కమింగ్ గ్రూప్ 2, 3, 4 నోటిఫికేషన్స్ ప్రిపేర్ అవ్వండి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. అండ్ ఎవరైతే నాకు తెలిసి ఈ పేపర్ ఒక 70 కరెక్ట్గా పెట్టి మిగతా ఫ్లూకులు పెట్టేసినా కానీ వాళ్ళకి క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంత లెవెల్ ఆఫ్ టఫ్నెస్ మనం చూసుకోవచ్చు ఈ పేపర్లో. సో మీరందరూ కూడా ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ పేపర్ చూసి అని చెప్పేసి. ఈ జెన్యున్గా చెప్పుకోవాలంటే చాలా టఫ్ వచ్చింది పేపర్ మనకి. యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఈ స్టేట్ పార్ట్ చదవకపోతే వాళ్ళు పెట్టలేరు, బికాస్ స్టేట్ రిలేటెడ్గా మనకి చాలా క్వశ్చన్స్ వచ్చాయి మనం చూసుకుంటే. ఓకేనా? అండ్ అన్నీ కూడా టైం టేకింగ్ క్వశ్చన్స్ అండి. ఒక్కొక్క పేజ్ ఉన్నాయి క్వశ్చన్స్ కూడా మనం కొన్ని క్వశ్చన్స్ చూసుకుంటే. సో మనకి ఇచ్చిన టైంకి ఈ టఫ్నెస్కి అసలు ఈ పేపర్ అనేది చాలా రాడ్ అంటే రాడ్డే అనమాట. మనం థంబ్నైల్లో పెట్టాం కదా 90 mm రాడ్ అంటే అలానే ఇచ్చారు పేపర్ కూడా. సో ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మనం ఈవినింగ్ పోస్ట్ చేసుకుందాం మన ఛానల్లో. అర్థమెటిక్ అంటే సబ్జెక్ట్ వైజ్గా మనం డివైడ్ చేసి పోస్ట్ చేసుకుందాము. అండ్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఇచ్చిన కీస్ ఇవన్నీ కూడా వాటిని చూసి వరి అవ్వకండి, బికాస్ కొన్ని కరెక్ట్ ఉంటాయి, కొన్ని తప్పు ఉంటాయి కాబట్టి మీరు చూసుకోవచ్చు అనమాట. లైక్ ఒక 70 to 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఓకే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే కొద్దిగా ఊపిరి పీల్చుకోవచ్చు. బట్ చూద్దాం కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి. ఎవరు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా కట్ ఆఫ్స్, బట్ ఈ టఫ్నెస్ని బట్టి కట్ ఆఫ్స్ అయితే తగ్గుతాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మీ వ్యూస్ అన్నీ కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.